మనిషి ఎంత నైతికతతో ఉంటే జీవితం అంత హ్యాపీగా హాయిగా సాగిపోతుంది. హా ఏమవుతుందిలే, చెల్తా అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అడ్డంగా బుక్కవాల్సిందే. ఒకవేళ అడ్డదారిలో నడిస్తే దానివల్ల తలెత్తే అనర్థాలన్నో ఉంటాయి. ఆ సంగతి చాలా మందికి తెలుసు, కానీ ఏం కాదులే అని కొట్టిపారేస్తూ తమకు కావాల్సిన రీతిలో నడుస్తుంటారు. నీతిగా ఉండడం అనేది ట్రాఫిక్ రూల్స్ లాంటివి. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ తప్పితే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదంలో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. జీవితంలో ఇలా నైతిక సూత్రాలను కాదని జీవిస్తున్న ఎంతో మంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా పెద్ద సోదిలా అనిపించినా ఇది మాత్రం నిజం. ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకుని చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. మహిళతో వెటర్నరీ అటెండర్ సన్నిహిత సంబంధం పెట్టుకుని స్నేహితురాలి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏంటంటే, ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అంబవరానికి చెందిన 40 ఏళ్ల శ్రీనివాసులు వెటర్నరీ ఆసుపత్రిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అదే మండలానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా సెట్టిగుంట రోడ్డులోని వైటనాయుడి వీధి సమీపంలో ఒంటరిగా నివసిస్తోంది. శ్రీనివాసులు ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చాడు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సదరు మహిళను పోలీసులు విచారించగా తాను పనిపై బయటికెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నదని చెప్పింది. దీంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీకి తరలించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అసలేం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి మృతురాలి ఫ్రెండ్ను శ్రీనివాసులను పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.